సప్లై గోడౌన్ లో పనిచేస్తున్న హమాలీలకు కోవిడ్ 19 డ్యూటీలో మరణించిన కార్మికులకు 50 లక్షలు బీమా సౌకర్యం కల్పించాలంటూ, అలాగే కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని సివిల్ సప్లై గోదాముల వద్ద అర్ధనగ్నంగా ఉండి వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ దేశాయ్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో హమాలీలు, కూలీలతో పాటు సిపిఎం నాయకులు టి రాముడు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏపీ పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న లోడింగ్ అన్లోడింగ్ హమాలి కార్మికులకు గత 6 నెలల నుండి కూలీ రేట్లు పెంచక కాలయాపన చేస్తున్న ప్రభుత్వం వారి సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే అధికార కార్యకలాపాలను స్తంభింపచేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ దేశాయ్ హెచ్చరించారు. ఈరోజు కర్నూలు నగరంలోని స్థానిక సివిల్ సప్లై గోడౌన్ ముందు సివిల్ సప్లై హమాలీలు, కార్మికులు అర్ధనగ్నంగా మోకాళ్లపైన నిలబడి తమ నిరసనను వ్యక్తం చేశారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌస్ దేశాయ్ మాట్లాడుతూ, 2019 డిసెంబర్లో కూలీ రేట్ల కాలపరిమితి పూర్తి అయినప్పటికీ ఆ రోజు నుండి నేటి వరకు కూలీ రేట్లు పెంచమని అనేక సార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ అధికార యంత్రాంగానికి చెవికి ఎక్కడం లేదని, ముద్దునిద్ర ప్రదర్శిస్తున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. గత అనేక సంవత్సరాల నుండి కార్మికుల పీఎఫ్ కడుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. గత అనేక సంవత్సరాల నుండి ఈఎస్ఐ అమలు చేయాలని కోరుతున్నా వాటి గురించి పట్టించుకోవడం లేదని, ఇది సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించారు. దేశమంతా కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే భౌతిక దూరం పాటించమని యావత్ ప్రపంచం చెప్తున్నప్పటికీ తమ ఆరోగ్యాలను కూడా పక్కన పెట్టి ప్రజలకు అందించే నిత్యావసర సరుకులను అందించడానికి కరోనా కాలంలో కూడా కార్మికులు బయటకు వచ్చి పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా పౌర సరఫరాల శాఖ అధికారులు తక్షణమే కూలీ రేట్లు పెంచి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో హాజరైన సిఐటియు నగర నాయకులు టి రాముడు మాట్లాడుతూ, కరోనా కాలంలో కార్మికులు పనిచేస్తుంటే వారి ఆర్థిక సౌలభ్యాన్ని పెంచే ప్రయత్నం ప్రభుత్వం చేయకపోవడం కార్మికులను నిరుత్సాహపరుస్తుంది. వారి ఆరోగ్యాలను కాపాడడం కోసం 50 లక్షల బీమా వర్తింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు. హమాలి కార్మికులను 4వ తరగతి ఉద్యోగస్తులుగా గుర్తించాలని, కరోనా కాలానికి 1 నెల అదనపు వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. డిసెంబర్లోనే ఆ రకంగా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి నోటీస్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం చలనం లేదు. అధికారులు కూడా ఆ రకంగా కాలాయపం చేస్తూ ఉన్నారు. మేము పౌర సరఫరా అధికారులు ఒకటే కోరుతూ ఉన్నాం, ఈ కరోనా కాలంలో అనేక రకాల ఇబ్బందులు గురి అయినా భౌతిక దూరం పాటిస్తూ ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేస్తూ, ఏదైతే ప్రభుత్వం ఈరోజు ప్రజలకు చౌకగా బియ్యం అందించటం ప్రయత్నం చేస్తుందో దానికి ప్రధాన భూమిక ఈరోజు సివిల్ సప్లైలో పనిచేసేటువంటి కార్మికులుగా ఉన్నారు. కాబట్టి అట్లాంటి కార్మికులకు తక్షణమే వాళ్ళ కూలీ రేట్లు పెంచాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, గత అనేక సంవత్సరాల నుంచి పిఎఫ్ పడుతున్నారు. పిఎఫ్ పడితే కార్మికులకు ఆ రకం పిఎఫ్ స్లిప్లు ఇప్పుడు దాకా రావట్లేదు. పిఎఫ్ స్లిప్లు రాకపోతే వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ జమ అయింది, ఏ రకంగా ఉందో, ఎవరైనా ఏదైనా పని కోల్పోతే అట్లాంటి వాళ్ళకు పిఎఫ్ డబ్బులు రావాలంటే వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తక్షణంగా పిఎఫ్ స్లిప్లు ఇవ్వాలని చెప్పేసి మేము సివిల్ సప్లై అధికారులకు కోరుతా ఉన్నాం. అది కాకుండా ఈఎస్ఐ పెట్టడం వల్ల అది ఎంత ఉపయోగమో మీకే తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ ఈఎస్ఐ ఎందుకు అమలు చేయట్లేదు, దానివల్ల జరిగే ఇబ్బంది ఏంటి? మీ సొంత డబ్బులు బావు, మీతో పాటు మేము కూడా కడతాం, కాబట్టి ఆ రకం కట్టడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకు ఈఎస్ఐ అమలు చేయట్లేదు? తక్షణంగా ఈఎస్ఐ అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఇంత చేత కాకపోతే మాకు 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించండి. సివిల్ సప్లై కార్మికులకు 4వ తరగతి ఉద్యోగులు గుర్తిస్తే ఎప్పుడైతే పీఆర్సీ అమలు అవుతుందో అప్పుడు మాకు వేతనాలు పెరుగుతాయి, ఎప్పుడే వీడియో ప్యాన్స్ పెడితే మాకు వేతనాలు పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి కార్పొరేషన్ అయినప్పుడు కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా ఉద్యోగస్తులుగా ఆ రకంగా గుర్తించాలి. ఆ రకంగా గుర్తించడం కోసం మనం సిద్ధపడాలి, లేకుంటే తక్షణంగా వేతనాల్లో ఆ రకం కూలీ రేట్లు పెంచడం కోసం ప్రయత్నం చేయాలి. లేకపోతే రాబోయే కాలంలో మెరిగిన ఏదైతే అది ఈరోజు కార్మికులు న్యాయమైనట్టు డిమాండ్లు ఏదైతే పెట్టారో అది పరిష్కారం చేయకపోతే మాత్రం రాబోయే కాలంలో పనులు ఆగినా సమ్మెలకు వెళ్ళినా ఇది పూర్తి బాధ్యత ప్రభుత్వానికి డిపార్ట్మెంట్ అని చెప్పేసి సిఐటిగా హెచ్చరిస్తూ తక్షణమే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.